అది కరెక్ట్. నువ్వు చెప్పావు చూడమ్మా, అదే కరెక్టు. మన దేశంలో నన్నెవడూ మోసం చేయలేడు, కానీ విదేశాల్లో నన్నెవడన్నా మోసం చేస్తే. అందుకే ముందు జాగ్రత్తగా మలేషియా భాష నేర్చుకుంటాను. ఎలా ఉంది మా ప్లాన్? చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది. సార్, ఎందుకు మీ అమ్మాయి నవ్వుతూ వెళ్తుంది? గర్వం. తన తండ్రికున్న తెలివితేటలను చూసి గర్వం. మీరు పాఠం కంటిన్యూ చేయండి. ఓకే. జనాన మనిప్పు. జనాన మనిప్పు అంటే? అంటే మోసం చెయ్యొద్దు. ఓహో, జనాన మనిప్పు మోసం చెయ్యొద్దు. సయ్యా తకాన్ దిదిప్పు. సయ్యా తకాన్ దిదిప్పు. సయ్యా తక దిదిప్పు. దిదిప్పు అంటే నేను మోసపోను. సయ్యా తకాన్ దిదిప్పు. సయ్యా తకాన్ దిదిప్పు, నేను మోసపోయేవాడిని కాదు. కరెక్ట్ కదా? కరెక్ట్. ఓకే. సయ్యా తకాన్ దిదిప్పు. ఆ, బాగుంది బాగుంది. ఆ, అంతే. ఆ, తర్వాత వరలక్ష్మి, ఆ పదికాసుల బంగారం విషయంలో వియ్యపురాలు చాలా పట్టుదలగా ఉంది. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఆ బంగారం పెట్టడం తప్ప నాకు మరో దారి కనిపించటం లేదు. ఇప్పుడు బంగారం ఉన్న ధరను బట్టి చూస్తే 10 కాసులంటే కనీసం 100,000 రూపాయలైనా ఉండాలి. ఖచ్చితంగా 100,000 రూపాయలు కావాలి. ఎరా వినోద్, అంత పెద్ద మొత్తాన్ని ఇంత తక్కువ టైంలో అరేంజ్ చేయగలమా? దాని గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? అదే నాకు తెలియడం లేదు నాన్న. ఇప్పటికే ఆఫీస్లో తీసుకోవాల్సిన లోన్స్ అన్నీ తీసేసుకున్నాను. నాకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర చేబదులు తీసుకొని మిగతా అమౌంట్ అడ్జస్ట్ చేశాను. మళ్ళీ మరో 100,000 కావాలంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. జయంతి కూడా ఆఫీస్లో లోన్ తీసుకుని డబ్బు ఇచ్చింది. ఎరే వినోద్, బయట ఎక్కడైనా వడ్డీకి అప్పు దొరుకుతుందా? వట్టి చేతులతో వెళ్ళి మాకు అప్పు కావాలి అని అడిగితే ఎవరైనా ఇస్తారా? ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి. తాకట్టు పెట్టడానికి మన దగ్గర ఏముంది? మీరు తప్పుగా అనుకోను అంటే నేను ఒక సలహా ఇస్తాను. చెప్పు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ సలహా ఏంటో చెప్పు. అది అది మన ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటే ఎలా ఉంటుంది? చాలా మంచి ఆలోచన అమ్మా. వెంటనే ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందాం. వినోద్, బాగా ఆలోచించే ఈ మాట అంటున్నావా? నాన్న, ఇందులో ఆలోచించడానికి ఏముంది? అమ్మకు వచ్చిన ఆలోచన నాకు రాలేదే అని బాధగా ఉంది. అమ్మా, రేపే ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి అప్పు తీసుకుందాం. అన్నయ్య, నేను చెప్పేది ఇప్పుడైనా దయచేసి వినండి. ఈ ఇల్లు తాకట్టు పెట్టి అప్పు చేస్తే కానీ నా పెళ్లి జరగదు అనుకుంటే అసలు నాకు ఈ పెళ్ళే అక్కర్లేదు. ఇదొకటి, ప్రతిదానికి నాకు ఈ పెళ్ళొద్దు నాకు ఈ పెళ్ళొద్దు అని అపశకునంలా అంటుంది. పెళ్లికి ఏది ముఖ్యం అది చేసి తీరాలి కదా. మన అవసరానికి ఆదుకోనప్పుడు యాస్తులు ఎందుకు? ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? మీకు నేను మాత్రమే కూతుర్నా? నా తర్వాత ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారమ్మా. నా పెళ్లి కోసం ఇల్లు తాకట్టు పెడితే రేపు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తారు? అర్చనా, ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఇప్పుడు మనమే ఇల్లు అమ్మేయటం లేదు కదా, తాకట్టు పెడుతున్నావు. రేపు డబ్బు రాగానే అప్పు తీర్చేస్తాం, మన డాక్యుమెంట్స్ మనం తెచ్చుకుంటాం, అంతే కదా? అంతే కదండి. అదీ కాక కావ్య పెద్ద ఉద్యోగం చేస్తోంది, 2 చేతుల సంపాదిస్తోంది. దాని పెళ్లికి కావాల్సింది అదే సంపాదించుకుంటోంది. ఇక ప్రియ అంటారా, దీని చదువు కూడా కొద్ది రోజుల్లో అయిపోతుంది. అది కూడా మంచి ఉద్యోగం చూసుకుని 2 చేతుల సంపాదిస్తుంది. కాని నువ్వు వాళ్ళలా కాదమ్మా. నీకు కావాల్సింది మేమే సమకూర్చి నిన్ను అయ్యో చేతులు పెట్టాలి. అమ్మా, మీరెంత నచ్చ చెప్పాలని చూసినా ఇందుకు నేను ఒప్పుకోను. మన కుటుంబానికి ఉన్న ఒకే ఒక్క ఆస్తి ఇల్లు ఒక్కటేనమ్మా. ఈ ఒక్క ఆస్తిని నా పెళ్లి కోసం తాకట్టు పెట్టడానికి నేను ఒప్పుకోను. ఏ అర్చనా,
పరిస్థితిని అర్థం చేసుకోకుండా అలా మొండిగా వాదిస్తావేంటి? నువ్వు పెద్ద త్యాగమూర్తివని అందరూ కలకాలం అనుకోవాలని ఈ పెళ్లి వద్దంటున్నావా? నన్నెవరూ ఏమీ అనుకోనక్కర్లేదు. ఇలా ఆస్తంతా నా పెళ్లి కోసం ఖర్చు చేయించి నేను అత్తారింటికి వెళ్ళినా నేను అక్కడ సుఖంగా ఉండలేను. పుట్టింటిని గుల్ల చేశానే అన్న ఆలోచన నా మనసును పదే పదే గుచ్చుతూనే ఉంటుంది. అర్చన, నాన్నా నాన్నా, దయచేసి మీరైనా నన్ను అర్థం చేసుకోండి. మన ఇల్లు తాకట్టు పెట్టద్దు నాన్నా, చెప్పండి నాన్నా. అర్చన, నేను నిన్ను అర్థం చేసుకున్నానమ్మా, కానీ మీ నాన్న ధనవంతుడు కాదమ్మా. నేను డబ్బు కూడబెట్టలేదు. ఇల్లు తాకట్టు పెట్టకుండా నీ పెళ్ళి ఎలారా నేను చేయగలిగేది? నాన్న, ఏం పర్వాలేదు, బాధపడకండి. అర్చన కోరుకున్నట్టే ఇల్లు తాకట్టు పెట్టకుండా ఈ పెళ్లి జరగడానికి మరో దారి ఏమైనా ఉందేమో చూద్దాం. నేనే ఏదో ప్రయత్నం చేసి డబ్బు సర్దుబాటు చేస్తాను. వినోద్, నీ వల్ల అవుతుందా? అవుతుంది నాన్న. ఎక్కడో చోట ప్రయత్నం చేసి డబ్బు ఏర్పాటు చేస్తాను. అర్చన, అనవసరంగా బాధపడకు. అన్నయ్య నేనున్నాను కదా, నీ మనసు కష్టపెట్టకుండా నీ పెళ్లి జరిగేలా చూస్తాను. అర్థమైందా? అర్చన, ఇక నీ నోటి నుండి పెళ్లి వద్దనే మాట రాకూడదు, అది నేను వినకూడదు. తెలిసిందా? కొత్త పెళ్లి కూతుర్లా నవ్వుతూ తుళ్ళుతూ సంతోషంగా ఉండాలి. నాన్న, మీరు దేని గురించి ఆలోచించొద్దు, డబ్బు నేను ఏర్పాటు చేస్తాను, సరేనా?